అన్న మూవీ అయితే అంటే చూసినంతసేపు చాలా సీరియస్గా చాలా బాగుంది అన్న. మనం మీరు విరూపాక్షి చూశారు కదా, అది అరర్ కంటెంట్, ఇది సస్పెన్స్ కంటెంట్ అన్నమాట. అంతే సస్పెన్స్గా చూస్తుంది, చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ పెద్ద ప్లస్ అన్నమాట సినిమాకి, అంతే కంటెంట్కి ఇచ్చారు. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఇంకోటి ఏంటంటే కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పి ఓ తోమేస్తున్నారు ఫ్యామిలీని, బట్ ఈ సినిమా తీని కంబ్యాక్ ఇచ్చాడు. ఎందుకంటే మన తమ్ముడు చాలా ఎంతో ఎక్స్పెక్ట్ చేసి చాలా నిరాశపరిచారు కదా, సో అన్న ఈ సినిమాతో కొంచెం కంబ్యాక్ ఇచ్చాడు. బాగుంది సినిమా, నేను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ మనం పెట్టుకున్న డబ్బులు చక్కగా నాయం చేసి ఆయన క్యారెక్టరేషన్ కానీ చాలా అంటే యాక్టింగ్ చాలా మట్టికి స్కోప్ ఉన్న క్యారెక్టర్, అది చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే డిఫరెంట్ రోల్లో చాలా అంటే ఒక వేలో మనకు వెళ్ళిపోతుంటుందన్నమాట సినిమా, అదే వేలో మనం సస్పెన్స్గా చూస్తాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది. మన హీరో మనం ఏం చేస్తాడు ఎత్తుల మీద ఎత్తులు పై ఎత్తుల మీద పై ఎత్తులు, అది కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు అయితే పీక్స్ అన్న, ఇంటర్వెల్ ముందు బాగుంది. అంటే సెకండ్ హాఫ్ కూడా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అన్న సినిమా. సో నాకు తెలిసి సినిమా అయితే ఖచ్చితంగా అది హిట్ అన్న, సూపర్ హిట్ అవుతుంది సినిమా. సాంగ్స్ పెద్ద ఏమి అనిపించలేదు నాకు, ఎందుకంటే ఒక రెగ్యులర్ కమర్షియాలిటీ కాకుండా ఒక రొటీన్ వేలో కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని, అంటే కాన్సెప్ట్ మీకు కొంచెం రొటీన్గా అనిపించిన తీసిన విధానం కంటెంట్ అండ్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా రొటీన్ డిఫరెంట్గా తీసుకెళ్ళి హిట్ అన్న, ఖచ్చితంగా హిట్ అన్న. బాగుంది అన్న, చాలా రోజుల తర్వాత వెళ్తానే చూస్తున్నాం కదా, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే హీరోయిన్ పెట్టాలని పెట్టాక మొత్తం అంతా మన హీరోదే, ఎందుకంటే క్యారెక్టరేషన్ కానీ ఆ స్టోరీ కానీ మొత్తం అంతా హీరో సింగిల్ హ్యాండ్ అనుకోవచ్చు, బట్ హీరోని పెట్టాలి కాబట్టి పెట్టారు. సో నా తెలిసి హిట్ పడినట్టేనా మనోడికి. కీర్తి శెట్టి యాక్ట్ ఇచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయితేనే వస్తున్నాయి, ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలి. లేదన్న హిట్ కొట్టాడన్న, అదే కదన్నా చెప్తున్నాను, మనోడు ఫ్యామిలీ కంబ్యాక్ ఇచ్చాడన్న, పాపం ఓ దొబ్బేస్తున్నారు పాపం కంబ్యాక్ 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 అని. మన అలాగే తమ్ముడు ఇచ్చాడు కదా పెద్ద కంబ్యాక్. సో అలాగే కాకుండా ఈ సినిమాని రొటీన్ వేలో కాకుండా చాలా డిఫరెంట్గా ఉందన్న, చాలా సీరియస్గా ఉంది. సో బాగా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ.